పరువు కోసం కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని తంగెడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో స్పందించి కాపాడారు దాచేపల్లి ఎస్ఐ సుధీర్ కుమార్. తన కొడుకులు చేసిన అప్పులు తీర్చినా వారు పద్ధతి మార్చుకోకపోవడంతో మనస్తాపంకు గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. స్థానిక జాలర్ల సహాయంతో సుబ్బారావును కాపాడారు దాచేపల్లి పోలీసులు. బట్టల వ్యాపారం, మా ఇంటి సమస్యల వల్ల మా పెద్ద కుమారుడు చేసిన అప్పులు వాటి నుంచి కూడా పరిష్కారం కోసం ఇల్లు బంగారం అన్నీ అమ్మేసి బాకీలు తీర్చాను. తీర్చినా కానీ వాడు దుర్వ్యసనాలు మానుకోకుండా ఇబ్బంది పెడుతుంటే దాని నుంచి నాకు మనస్తాపం చెంది బాధ కలిగి పరువు కోసం అని చెప్పేసి చావు దాచడం నిర్ణయించుకొని ఈ దాచేపల్లి తంగెడ బ్రిడ్జి దగ్గరకు వచ్చాను. బ్రిడ్జి మీద బండి ఆపి నదిలో దూకితే అందుబాటులో ఉన్న దాచేపల్లి పోలీసులు చెక్పోస్ట్ పోలీసులు వచ్చేసి నన్ను లారీ ఆపేసి తాడుని హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసి లారీని ఆపి ఆ తాడుని దానిలో నదిలో వదిలారు. ఆ ప్రాణ భయంతో నేను తాడును పట్టుకొని అలాగే ఉన్నాను. నన్ను ఆ తాడు ద్వారా పోలీసులు నన్ను రక్షించారు.